దర్శి నియోజకవర్గంలోని దర్శి గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్నటువంటి ధర్నాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొండి వైఖరి వహించడం మంచి పద్ధతి కాదు. మరి ఆనాడు ఎలక్షన్ ముందు మన రాష్ట్రంలో పాదయాత్రలో ఇచ్చిన మాట మరచి ఈరోజు మాట తప్పుతున్నటువంటి విషయం అందరూ గమనిస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గమనించకపోవడం చాలా బాధాకరమైన విషయమని, జీతాల పెంచమనడం మరి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ను ఎందుకు అంగీకరించట్లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పను అనేటటువంటి మాటను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కోరుతూ, మరి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉండి మరి రాత్రి ఉండి తెల్లారుజామున 3-4 గంటల కూడా వచ్చి రోడ్లు శుభ్రం చేయడము, మరి కార్యక్రమాలు శుద్ధి చేయాలంటే వాళ్ళు లేనిది ఈ యొక్క నగరము శుభ్రంగా ఉండదని కూడా తెలియజేస్తూ, ఇదే కాదు రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు పాలవుతుంది. ఆరోగ్య కార్యక్రమాలు కావచ్చు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇమ్మీడియట్లీగా వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క కోరికలన్నీ పరిష్కరించాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి సెలవు తీసుకున్నాం.